సివి రామన్. సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. అతను హిందూ తమిళ బ్రాహ్మణుడు. సివి రామన్ 1888 నవంబర్ 7వ తేదీని బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుచిరాపల్లిలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. రామన్ వాళ్ళ నాన్నగారు భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్రం బోధించేవారు. రామన్ 6 మే 1907న లోకసుందరి అమ్మను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు చంద్రశేఖర్ రామన్ మరియు వెంకటరామన్ రాధాకృష్ణన్. సివి రామన్ 13 సంవత్సరాల వయస్సులో సెయింట్ అలోషియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించారు. అతను మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి తన బిఏ మరియు ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. సివి రామన్ 1904లో ఇంగ్లీష్ మరియు ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. 1930లో సివి రామన్ సైన్స్ ఫీల్డ్లో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి అయ్యారు. సివి రామన్ తన జీవితకాలంలో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, మచ్యూరిటీ మెడల్, నైట్ బ్యాచిలర్, హ్యూస్ మెడల్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, భారతరత్న అందుకున్న అవార్డుల జాబితా, లెనిన్ శాంతి బహుమతి. అతను 82 సంవత్సరాల వయస్సులో 21 నవంబర్ 1970న మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.